Come in, sir. Yes, come in, sir. Come in. Coming, madam. Excuse me. Coffee, tea, Horlicks, cool drinks, grape, lemon, chikapu, dishes, kodi, maka, chapa, kappa. Stop it. Ganta nichi nokkutunnanu. Evati? Bellu. Bella. Ippudu nee sangam chustanu. What do you say? What do you say? Nothing. Come on. అది ఈ పోజు కరెక్ట్. ఇట్లాగే ఉండు, ఇట్లాగే ఉండు. అది నథింగ్ మేడం, మేడం. కమాన్ జూలియట్, కమాన్. ఇప్పుడు ఒక ముద్ది. గివ్ మీ ఎ కిస్. చిట్టి, నువ్వా? ఎవరో అనుకుని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడ? గురువు గారా? రీటా మాట చెప్పాను, చూసుకుపోయినాడు చూడలాగా. కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే అంటే? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్ లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. శేఖర్ నేను ఈ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసి వచ్చారా? నోను, నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి అని చెప్పాడు, చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికంలో ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సెల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సెల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్ వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వరి అని. Ah!
అవును, రాత్రింతా రాలేదు. ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అబ్బే ఏం లేదు, ఊరికే. పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు, వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్ కు. నార్మయ్య, మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిలీ, ఎస్ సార్. ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్, కమాన్ క్విక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండడమా? మళ్ళీ ఆ దొంగ రాజకీయ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? రిబ్బనా, ఇది కూడా దొంగ రాస్కిల్స్ పని ఉంటుంది. హలో. హలో, లత ఎక్కడండి? ఈరోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు,
ఇంటికి టీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా అంటే, మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి. మరి నెంబర్ 13 డాబా గార్డెన్స్. ఎందుకో కూడా ఇందులోనే రాసింది. ఓకే, ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి. తమరేమిటి ఇలా చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి, అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు.